నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఓ వ్యక్తికైనా ఓ సంస్థకైనా దేశానికి దిశానిర్దేశం చేసే రాజకీయ పార్టీలకైనా గెలుపును అలవాటుగా మార్చుకోవడం అంత తేలిక కాదు. భిన్న కులాలు, మతాలు, విభిన్న సంస్కృతులు, భావ వైరుధ్యాలు లెక్కకు మించిన పార్టీలు ఉన్న దేశంలో ఎన్నికల ఫలితాల్లో ఏక పార్టీగా అయినా కూటమిగా అయినా సంపూర్ణ ఆధిపత్యం సాధించడం అంటే చరిత్ర తిరగరాయడమే. అధికార కూటమి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసే పరిస్థితి లేకుండా ఎన్నికలకు ముందే గెలిచిన భావన కలిగించడం అంటే లక్ష్యాలను చేరుకోవడంలో, వ్యూహాలను రచించడంలో, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంలో ఎవరికీ అందని ఎత్తుల్లో నిలిచినట్టే అర్థం. అసలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి జైత్ర యాత్రకు కారణమేంటి? వరుసగా 10 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని మరీ ప్రభంజనం సృష్టించబోయే పరిస్థితులకు దారితీసిన అంశాలేంటి? లోక్సభ చిట్ట చివరి సమావేశంలో చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ ఓ మాటన్నారు, తరాల నిరీక్షణకు తెర దించామని సగర్వంగా చెప్పగలమన్నారు. శతాబ్దాలుగా అనేక తరాలు ఎదురు చూస్తున్న అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని, ఇవన్నీ చేసే సామర్థ్యం అందరికీ ఉండదని, కొందరే వీటిని ధైర్యంగా ఎదుర్కొనగలరని, మిగిలిన వారంతా రణక్షేత్రం నుంచి పలాయనం చిత్తగిస్తారని ప్రధాని వ్యాఖ్యానించారు. రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ పై దృష్టి సారించి 5 ఏళ్ల పాలన సాగించామని, 17వ లోక్సభ గొప్ప మార్పులకు, నిర్ణయాలకు వేదికగా నిలిచిందని ప్రధాని అన్నారు. మోదీ చెప్పినట్టు 17వ లోక్సభ నిజంగానే ఊహించని మార్పులకు వేదికైంది. ఎప్పటికీ జరగవేమో అనుకున్న అనేక నిర్ణయాలకు సాక్ష్యంగా నిలిచింది. అసాధ్యం అనుకున్న ఎన్నో విషయాలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సుసాధ్యంగా మార్చివేసింది. 2014లోనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతే తన ఎజెండాను పూర్తి స్థాయిలో అమలు చేయడం బీజేపీ మొదలుపెట్టింది. కాకపోతే ఇందుకు అవసరమైన పరిస్థితులను మాత్రం 2019 నాటికే సృష్టించుకుంది. కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చిన 2 నెలలకే జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 ఎత్తివేసి తన హామీల అమలు దిశగా తొలి అడుగులు వేసింది. ఇక అక్కడి నుంచి 3 తలాక్, పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్య రామాలయ నిర్మాణం, కొత్త పార్లమెంటు భవన నిర్మాణం, మహిళా రిజర్వేషన్ బిల్లు, బ్రిటిష్ కాలం నాటి శిక్షా చట్టాల కాలంలో భారతీయ న్యాయ చట్టాలు, ఉమ్మడి పౌర స్మృతి అమలుకు మార్గం వంటివన్నీ బీజేపీ కూటమి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినవి. అయోధ్య రామాలయం శతాబ్దాలుగా హిందువుల కల, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటివి దశాబ్దాలుగా అమలుకు నోచుకొని ఎన్నికల హామీ. మోదీ, అమిత్ షా స్వయంగా చెప్పినట్లు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు తరాల నిరీక్షణకు తెర దించినవే అన్నది అంగీకరించి తీరాల్సిన నిజం. బీజేపీ 2019లో గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువ సీట్లలో గెలవడం వల్లే ఇవన్నీ జరిగాయన్నది కూడా నిజం. ఇప్పుడు దేశంలో అత్యంత బలమైన పార్టీ బీజేపీ, బలమైన కూటమి ఎన్డీఏ. ప్రస్తుతం పార్టీ పరంగా బీజేపీని, కూటమి పరంగా ఎన్డీఏను చూస్తే వాటికి ఎదురే లేదు, వారి జైత్ర యాత్రకు తిరుగే లేదు అనిపిస్తుంది. అయితే ఈ స్థితికి చేరడం బీజేపీకి అనుకున్నంత తేలికగా ఏమీ సాధ్యం కాలేదు. ఉనికి చాటుకోవడానికి, అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి, దేశంలో మెజారిటీ ప్రజల మెప్పు పొందడానికి బీజేపీ సుదీర్ఘకాలం పోరాడింది. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నది, ఆటుపోట్లకు గురైంది, పతనావస్థకు చేరింది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీగా, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకలా సాగిపోతున్న తరుణంలో 543 స్థానాలున్న లోక్సభలో 2 స్థానాల్లో గెలుపొందిన జాతీయ పార్టీగా అప్రతిష్ట మూటగట్టుకుంది. అద్వానీ రథయాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేత, ప్రజల ఆలోచనల్లో మార్పు, కాంగ్రెస్ చేసిన తప్పులు, ఇలా ఏ కారణం వల్లైనా కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది. ఇక్కడే
బీజేపీ అడుగులను జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఇన్ని ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు తిన్న పార్టీ ఓసారి అధికారంలోకి వస్తే ఎంతో అప్రతిహతంగా ఉంటుంది. ఆ అధికారం నిలబెట్టుకోవడానికి ఎక్కడికక్కడ రాజీ పడుతూ ఉంటుంది. కొత్త దారుల్లో నడవడానికి, సరికొత్త మార్గాలు వెయ్యడానికి సందేహిస్తూ ఉంటుంది. కానీ బీజేపీ దీనికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించింది. 1997లో, 1998లో, 1999లో వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. 2004లో అధికారం కోల్పోయింది. 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చే నాటికి పరిస్థితులు మారాయి. ప్రజల అనేక ఆశలు, ఆకాంక్షల భారం, ప్రపంచీకరణలో భారత్ ముద్ర, అంతర్జాతీయ సమాజంపై బలంగా వేయాల్సిన అవసరం, దేశాన్ని కొత్త శిఖరంలోకి నడిపించాల్సిన తరుణమది. 1999లో వాజ్పేయిలా అందరి ఆమోద ముద్ర ఉన్న నాయకుడు లేడు. హిందుత్వానికి ప్రతీకగా భావించే మోదీ ప్రధాని అయ్యారు. 2014 నాటికి బీజేపీ పరిస్థితి అది. కానీ ఆ సందర్భంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ఎక్కడా రాజీ పడలేదు. మోదీ స్వయంగా చెప్పినట్టు, అన్ని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని రణక్షేత్రాన్ని జయించింది, సరికొత్త చరిత్ర సృష్టించింది. మనది సెక్యులర్ దేశం. హిందువులు మెజారిటీగా ఉన్నప్పటికీ, మతాన్ని వ్యక్తిగతంగా నమ్మినప్పటికీ, ఆ సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికలపై పాటించేందుకు కాంగ్రెస్ సహా గత ప్రధానులెవ్వరూ ఇష్టపడేవారు కాదు. కానీ ప్రధాని హోదాలో మోదీ తొలిసారి అమెరికా వెళ్లినప్పుడు అగ్రరాజ్యమైనప్పటికీ ఆ దేశ విందులో పాల్గొనలేదు. దేవీ నవరాత్రుల ఉపవాస దీక్షలో ఉన్న ప్రధాని ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టలేదు. కొబ్బరి నీళ్లు తాగి విందుకు దూరంగా ఉన్నారు వర్ధమాన దేశానికి చెందిన ఓ ప్రధాని. అగ్రరాజ్య విందులో అలా తన మతాచారాలకు పెద్దపీట వెయ్యడం అప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత భారత ప్రాచీన యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మారడం దగ్గర నుంచి అనేక విషయాల్లో భారతీయతకు పెద్దపీట వేసింది. విదేశాంగ విధానంలోనూ కాంగ్రెస్ పాలనా విధానాలను కొనసాగించడం కాకుండా బీజేపీ తనదైన నిర్ణయాలతో బలమైన భారత్ అన్న భావనను ప్రపంచానికి పెంపొందించింది. దేశీయంగా ఎజెండా అమలుతో చిరకాల లక్ష్యాలు సాధించడం, అంతర్జాతీయంగా భారత్ను కీలక స్థానంలో నిలబెట్టడం రెండు గత ఎన్డీఏ పదేళ్ల పాలనలో, ముఖ్యంగా చివరి 5 ఏళ్ల కాలంలో ఒకేసారి జరిగాయి. బీజేపీ బలంగా ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమనిపిస్తోంది. కూటమిగా 400, పార్టీగా 370 స్థానాలను గెలుపు లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంది. మరోపక్క ప్రతిపక్ష ఇండియా కూటమి అంతకంతకు బలహీనపడుతోంది. అయినా సరే బీజేపీ ఏ విషయాన్ని తేలికగా తీసుకోవడం లేదు. ఎలాగూ గెలవబోతున్నాం కదా అన్న ధీమాలో ఏ వ్యక్తిని, పార్టీని వదులుకోవడం లేదు. ఇంకా బలం పెంచుకోవడం పైన, ఎవరూ ఢీకొట్టలేని పరిస్థితుల్లో ఉన్నామన్న భావన కల్పించడం పైన కమలం పార్టీ కొత్త వ్యూహాలు రచిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో సీఎం పదవులు త్యాగం చేయడం, బీజేపీయేతర పార్టీల నేతలకు భారతరత్న ప్రకటించడము, ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్లకు సానుకూల సంకేతాలు పంపడం వంటివి ఈ వ్యూహాల్లో భాగమే. బీజేపీ చర్యలతో ఎన్డీఏ బలపడినట్టు కనిపిస్తుండగా ఇండియా కూటమి పరిస్థితి గందరగోళంగా మారుతోంది. ఎన్డీఏ ఇప్పటి పరిస్థితిని, 10 ఏళ్ల క్రితం యూపీఏ పరిస్థితిని గమనిస్తే ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2004-2009లో యూపీఏ కూటమి వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. తర్వాత 2014 నాటికి కాంగ్రెస్ పరిస్థితి, ఆ పార్టీ నేతృత్వంలోని కూటమి పరిస్థితి పూర్తిగా దిగజారింది. యూపీఏ ప్రభుత్వంపై 10 ఏళ్ల క్రితం తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. యూపీఏకు పోటీగా ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించి ఎన్డీఏ కూటమి రంగంలోకి దిగింది. ఎన్నికలకు ముందే యూపీఏ ఓటమి ఖాయమని తేలిపోయింది. భారీ ఓటమిని తప్పించుకోవడానికి ప్రయత్నించడం మినహా గెలుపు కోసం వ్యూహాలు రచించే స్థితిలో కాంగ్రెస్ లేదని అర్థమైపోయింది. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీపైన, కూటమిపైన ఆ వ్యతిరేకత సహజమని,
జాతీయ స్థాయిలో మోదీ చరిష్మా పెరిగిపోయిందని, రాహుల్ గాంధీ మోదీని ఢీకొట్టే స్థాయిలో లేరని అప్పుడు అందరూ విశ్లేషించారు. విచిత్రమేంటంటే కాంగ్రెస్ బీజేపీలో 10 ఏళ్ల తర్వాత కూడా అవే రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, కానీ దేశంలో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత కనిపించడం లేదు. ఎన్డీఏకి 400 పార్ కి బాత్ తో మే భీ సున్ రహా హూ, లేకిన్ మే యే భీ సున్ రహా హూ కి అకేలా బీజేపీ, అకేలా కమల్ కా నిశాన్ 370 పార్ కరేగా. 370 పార్ కర్నా చాహే కి నహీ కర్నా చాహియే? 370 సే జ్యాదా సీట్ ఆనీ చాహే కి నహీ ఆనీ చాహియే? స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, కూటమిలోకి వచ్చే పార్టీలు పోయే పార్టీలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం మనుగడకు వచ్చిన ఢోకా ఏమీ లేనప్పటికీ, ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలన అంతా సాఫీగా ఏమీ సాగలేదు. ప్రభుత్వ నిర్ణయాలపై అనేక విమర్శలు వచ్చాయి. పౌరసత్వ సవరణ చట్టానికి, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాలే జరిగాయి. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. ఈడీ, ఐటీ, సిబిఐ దాడులపై విమర్శలు ఉన్నాయి. తాజాగా దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష అంశం తెరపైకి వచ్చింది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ దేశంలో ఎన్డీఏ కూటమిపై భారీ వ్యతిరేకత లేదు. ఎలాగైనా అధికారం నుంచి బీజేపీని సాగనంపాలన్న కోపం దేశ ప్రజల్లో లేదు. అసలు గెలుపు కోసం బీజేపీ కష్టపడాల్సిన పరిస్థితులే లేవు. 2024 సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగబోవని, ఎన్డీఏ ఏకపక్ష విజయం ఖాయమని అంచనాలు వెలువడుతున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ప్రధాని మోదీ లక్ష్యాలు ఉన్నాయి. కూటమికి 400కు పైగా, పార్టీగా 370 స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యమని ఆయన ప్రకటిస్తున్నారు. అంటే 10 ఏళ్ల క్రితం కంటే బీజేపీ, ఎన్డీఏ మరింత బలపడ్డాయి. వరుసగా 10 ఏళ్లు అధికారంలో కొనసాగుతున్నప్పటికీ ప్రజా ఆదరణ కోల్పోకుండా మరింత బలమైన నేతగా ప్రధాని మోదీ ఎదగడంతో పాటు కూటమిని నిలబెట్టారు. చిత్రంగా 10 ఏళ్ల క్రితం 2014 ఎన్నికల్లో ఎలా మోదీ చరిష్మా పని చేసిందో ఇప్పుడు అలాగే ప్రభావం చూపిస్తోంది. ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు అన్నది తేలకపోయినప్పటికీ, కాంగ్రెస్ కు ఇప్పుడు ముఖ చిత్రంగా మారిన రాహుల్ గాంధీకి మాత్రం మోదీని ఢీకొట్టే సామర్థ్యం లేదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అంటే 2014కు 2024కు మధ్య ప్రభుత్వాల పరిస్థితులు మారాయి, కానీ కాంగ్రెస్ బీజేపీల బలాబలాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఎన్డీఏ జైత్రయాత్రకు ప్రధాని మోదీ చరిష్మా, బలమైన విదేశాంగ విధానం, అంతర్జాతీయంగా భారత్ కు పెరిగిన ప్రాబల్యంతో పాటు అనేక రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది పొత్తుల విషయంలో పెద్దన్న హోదాలో బీజేపీ అనుసరించే వైఖరి. ఐకమత్యమే మహాబలం అన్న విషయాన్ని అక్షరాలా ఆచరించి చూపుతున్నారు బీజేపీ పెద్దలు. అహంకారానికి, ఆధిపత్య ప్రదర్శనకు దూరంగా ఉంటున్నారు. ఫలితమే ఎన్డీఏ మరింతగా బలపడడం. నిజానికి గత ఎన్నికల్లోనే బీజేపీకి మిగిలిన ఏ పార్టీలతో పని లేకుండా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినన్ని స్థానాలు లభించాయి. కానీ ఆ సంఖ్యను చూసుకుని బీజేపీ సొంతంగా ముందుకు వెళ్లాలనుకోవడం లేదు. కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయలేదు. కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుపోయి ఎన్డీఏను మరింత బలపరుచుకుంది. సిద్ధాంతాలను పక్కన పెట్టి మరీ పార్టీలను కూటమిలోకి ఆహ్వానం పలికింది. ఇది ఎన్డీఏ స్థాయిని పెంచింది, బీజేపీ వైపు మరిన్ని పార్టీలు ఆకర్షితులయ్యేలా చేసింది. రాష్ట్రాల్లో కొన్ని త్యాగాలు చేసి మరీ మిత్రులకు పెద్దపీట వేయడం ద్వారా కూటమిని మరింత బలంగా మార్చుకుంది బీజేపీ. 2020 ఎన్నికల్లో బీహార్లో జేడీయూ కన్నా ఎక్కువ స్థానాల్లో గెలిచిన నితీష్ కుమార్కే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ను పక్కన పెట్టి శివసేనను చీల్చిన ఏక్నాథ్ షిండేకు సీఎం పదవి అప్పచెప్పింది. ఇవే కాదు, వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపుకు అవసరమైన ఏ ఒక్క అవకాశాన్ని బీజేపీ వదిలిపెట్టడం లేదు.
తాజా భారతరత్నల ప్రకటనను ఇందులో భాగంగానే చూడాలి. మొదటగా బీహార్ నేత కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించింది. సరిగ్గా నితీష్ కుమార్ కూటమి మార్చుకోవడానికి ముందే భారతరత్న ప్రకటన జరిగింది. కర్పూరి ఠాకూర్ కు బీహార్ లో ఉన్న ప్రజాదరణ, దాని ఫలితంగా వచ్చే ఓట్లు ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి మళ్లకుండా బీజేపీ ఖాతాలో పడేలా ఈ నిర్ణయం ఉందన్న అభిప్రాయం వినిపించింది. ఇక అద్వానీకి భారత రత్న అన్నది ఎవ్వరూ ఊహించనిది. శతాబ్దాల హిందువుల కల అయిన అయోధ్య రామాలయ నిర్మాణం జరగడంపై ఆర్ఎస్ఎస్, విహెచ్పి వంటి హిందుత్వ సంస్థలతో పాటు బీజేపీ నేతలు, సాధారణ పౌరుల్లోనూ సంతృప్తి, సంతోషం ఉన్నాయి. అయితే ఈ వర్గాలన్నింటికీ ఓ అసంతృప్తి ఉందన్నది ఒప్పుకుని తీరాల్సిన నిజం. రథయాత్రతో అసలు అయోధ్య రామాలయ నిర్మాణం కల సాకారం కావడానికి కారణమైన అద్వానీకి మోదీ, అమిత్ షా హయాంలో సముచిత గౌరవం దక్కలేదని, రామ మందిరం ప్రారంభంలో అద్వానీ లేకపోవడం లోటుగా ఉందని అంతా భావించారు. కానీ అద్వానీని భారతరత్నను చేయడం ద్వారా విమర్శలకు, అసంతృప్తికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టినట్టయింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావుకు, చరణ్ సింగ్ కు, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్నలు ప్రకటించడం వెనుక ఇలాంటి వ్యూహమే దాగి ఉంది. పివి కాంగ్రెస్ నేత అయినా ఆయనకు ఆ పార్టీలో సరైన గుర్తింపు దక్కలేదన్నది ఓ విమర్శ. మరోవైపు పివి నరసింహారావును తాము సరైన రీతిలో గౌరవించామని చెప్పుకునేందుకు బీఆర్ఎస్ గతంలో ప్రయత్నాలు చేసింది. తెలంగాణకు చెందిన పివి ప్రధాని స్థాయిలో దేశాన్ని కొత్త యుగంలోకి నడిపించారు. పివి నరసింహారావును తెలంగాణ తమ ప్రాంతం వ్యక్తిగా చూస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లోనూ మెరుగైన స్థానాలు సాధించడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు చెందిన పివికి భారతరత్న ప్రకటించడం ద్వారా అటు హస్తం పార్టీని, ఇటు బీఆర్ఎస్ ను అదును చూసి దెబ్బ కొట్టింది. అలాగే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష అంశంపై బాగా చర్చ జరుగుతోంది. దీన్ని పార్లమెంటులోనే ప్రధాని మోదీ వ్యతిరేకించారు. కాంగ్రెస్ కావాలని ఈ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఆ వెంటనే ప్రకటించిన 3 భారతరత్న అవార్డుల్లో 2 దక్షిణ భారతదేశానికే ఇవ్వడం ద్వారా వివక్ష ప్రచారం నిజం కాదన్న సంకేతాలను ప్రజల్లోకి పంపేలా చేశారు. తెలంగాణకు చెందిన పివిని, తమిళనాడుకు చెందిన ఎంఎస్ స్వామినాథన్ ను సముచితంగా గౌరవించారన్న అభిప్రాయం కలిగించారు. మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్ వ్యవహారంలోనూ బీజేపీ ఇలాగే వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇప్పటిదాకా ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఉత్తరప్రదేశ్ కు చెందిన రాష్ట్రీయ లోక్దళ్ ఎన్డీఏలో చేరనున్నట్టు వార్తలొచ్చాయి. ఈ వార్తలొచ్చిన 2 రోజులకే చరణ్ సింగ్ కు కేంద్రం భారతరత్న ప్రకటించింది. చరణ్ సింగ్ మనవడు, రాష్ట్రీయ లోక్దళ్ అధినేత అయిన జయంత్ చౌదరికి రైతు సంఘాలపై మంచి పట్టుంది. ఉత్తరప్రదేశ్ లో ఆర్ఎల్డికి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. నిజానికి యూపీలో బీజేపీ అత్యంత బలంగా ఉంది. అయోధ్య ఆలయ నిర్మాణంతో మెజారిటీ లోక్సభ స్థానాలు గెలవగల స్థితిలో ఉంది. అయినా సరే కోరి మరీ ఆర్ఎల్డీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానిస్తోంది బీజేపీ. వ్యవసాయ చట్టాల వ్యతిరేకత బీజేపీపై ప్రభావం చూపకుండా చేయడంతో పాటు ఇండియా కూటమిని బలహీనపరచడమో దీని వెనుక వ్యూహం. ఏపీలో టీడీపీకి, పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ కు సానుకూల సంకేతాలు పంపడం వెనుక అనేక వ్యూహాలు దాగి ఉన్నాయి. దక్షిణాదిపై వివక్ష చూపుతున్నారన్న ప్రచారానికి చెక్ పెట్టడము, ఏపీలో బీజేపీ ఉనికి చాటుకోవడము, కూటమిని మరింత బలోపేతం చేసుకోవడము బీజేపీ లక్ష్యంగా కనిపిస్తున్నాయి. పంజాబ్ లో రైతుల ఓట్లను ఆకర్షించడానికి శిరోమణి అకాలీదళ్ పై సానుకూల వైఖరితో ఉంది. ఆయా పార్టీలు తమ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తమను వదిలి వెళ్లాయి, కానీ తామెప్పుడూ కూటమిని బలోపేతం చేసుకోవడానికే ప్రయత్నిస్తామని, పొత్తుల విషయంలో ఫ్యామిలీ ప్లానింగ్ లేదని అమిత్ షా హాస్యంగా చెప్పినప్పటికీ, ఎన్డీఏను మరింతగా బలపరుచుకోవడం,
ఇండియా కూటమిని వీలైనంత బలహీనం చేయడమే బీజేపీ అసలు ఉద్దేశం. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఖాయమన్న ధీమా ఉన్నప్పటికీ ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టకుండా, ఏ పరిణామము ప్రతికూలంగా మారకుండా ఎన్డీఏ కూటమి ఎవ్వరూ ఢీకొట్టలేని స్థితిలో ఉందన్న భావన కల్పించడమే లక్ష్యంగా మోదీ షాద్వయం వ్యూహాలు రచిస్తోంది. దేశాన్ని సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, వెనుకబడిన తరగతులకు దిక్సూచిగా మారడం, అవినీతిని సహించకపోవడం, యువత మహిళల ఓట్లను ఆకర్షించడం, ప్రజలను పేదరికం నుంచి తొలగించే కార్యక్రమాలు నిష్పక్షపాతంగా అమలు చేయడం, G20 సమావేశాల సమర్థ నిర్వహణ, ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడం వంటివి బీజేపీకి గెలుపు సూత్రాలుగా మారబోతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాల్లో గెలుపొందగలదన్న ప్రధాని ధీమాకు ఇదే కారణమన్నది వారి విశ్లేషణ. ప్రధాని అభ్యర్థి ఎవరో తేల్చుకోవడంలోనూ, కూటమిగా కలిసి నడపడంలోనూ ఇండియా కూటమి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంటే, బీజేపీ మాత్రం రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టడం గమనిస్తే విశ్లేషకుల అంచనాలు నిజమే అన్న అభిప్రాయం కలుగుతోంది. దేశాన్ని రీఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ విధానంలో నడిపిస్తున్నామని, మార్పు దిశగా భారత్ కీలక ముందడుగు వేసిందని ప్రధాని పార్లమెంటులో చెప్పారు. గత 10 ఏళ్లలో దేశంలో ఉత్పాదకత పెరిగిందన్నారు. ఇది నిజం. కరోనా అవాంతరాలను, రష్యా యుక్రెయిన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిస్థితులను తట్టుకుని మరీ ఒడిదుడుకులు లేని సుస్థిర ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దడంలో ఎన్డీఏ ప్రభుత్వం అందరూ గుర్తించే విజయాలు సాధించింది. భారత్ ఇప్పుడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తే భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రధాని చెబుతున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెడతామని అన్ని వేదికలపై నుంచి హామీ ఇస్తున్నారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని చెబుతూ వారిని భాగస్వాములను చేసే ప్రయత్నం చేస్తున్నారు. తమ 10 ఏళ్ల పాలనను గత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనను పోల్చి చూపుతూ యువ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని తరచుగా 10 సంవత్సరాలు వర్సెస్ 70 సంవత్సరాలు అనే పదం వాడుతున్నారు. అంటే గత యూపీఏ పాలనే కాకుండా అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్న మొత్తం కాలానికి తమ 10 ఏళ్ల పాలనకు మధ్య వ్యత్యాసాన్ని తెలియచేస్తూ తాము సాధించిన విజయాలను, కాంగ్రెస్ వైఫల్యాలను వివరిస్తున్నారు. ప్రధాని మోదీకి ధీటుగా ప్రతిపక్షాలు ప్రచారం చేయలేకపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలంగా ఎలా ఉంచగలమో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి విముక్తులను చేశామని బీజేపీ నేతలు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 4 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగింది. మహిళలు, యువత, పేదలు, రైతులే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలు వారందరినీ బీజేపీకి విశ్వాసం గల ఓటర్లుగా మార్చేశాయి. గరీబ్, కిసాన్, మహిళ, యువ ఓటర్లలో బీజేపీకి ప్రజాదరణ పెరిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఉచితాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలను కేంద్రం అమలు చేస్తోంది. బీజేపీ గెలుపు యాత్రలో ఓబీసీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రధాని ఓబీసీ వర్గానికి చెందిన నేత. దేశంలో 45 నుంచి 50% ప్రజలు ఈ వర్గానికి చెందినవారే. ఉత్తరాది రాష్ట్రాల్లో వెనుకబడిన వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించే పార్టీగా బీజేపీ ఎదిగింది. 2009 నుంచి 2019 మధ్య బీజేపీకి మద్దతిచ్చే ఓబీసీ వర్గాల ప్రజల సంఖ్య రెట్టింపైంది. 2009లో 23% ఉంటే 2019లో 44% చేరింది. కర్పూరి ఠాకూర్ కు భారతరత్న వెనుక ఓబీసీల ఓట్లను మరింతగా రాబట్టడమనే వ్యూహం దాగి ఉంది. దేశవ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో నిత్యం జరుగుతున్న ఈడీ దాడుల ద్వారా అవినీతిని సహించబోమన్న సంకేతాన్ని ఎన్డీఏ కూటమి ప్రజల్లోకి పంపిస్తోంది. దాడులు, అరెస్టులతో అవినీతి రహిత సమాజం అన్న సందేశం ప్రజల్లోకి వెళ్తోంది. 2014లో యూపీఏపై భారీ వ్యతిరేకతకు కారణం అవినీతి ఆరోపణలు, 2G స్కామ్, కామన్వెల్త్ క్రీడల కుంభకోణం కాంగ్రెస్ ఓటమిని నిర్దేశించాయి. ఇప్పుడు ఎన్డీఏ కూటమిపై అవినీతి ఆరోపణలు వినిపించడం లేదు.
కరోనా అనంతర కాలంలో పొరుగు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతూ ఉంటే భారత్ ఆర్థికంగా స్థిరంగా నిలబడడం పదేళ్ల కాలంలో అంతరిక్ష రంగంలో సాధించిన విజయాలు, పాకిస్తాన్ చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఆ రెండు దేశాలను కట్టడి చేయగల స్థితిలో భారత్ ఉండడం, రక్షణ రంగం బలోపేతం వంటివి బీజేపీకి గెలుపును నల్లేరు మీద నడకలా మార్చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీటన్నింటితో పాటు బీజేపీ క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా ఎన్నికల ప్రచారం వ్యూహాత్మకంగా ఉధృతంగా నిర్వహిస్తోంది. రాష్ట్రాల్లో పరిస్థితులను స్థానిక నేతలకు వదిలేయకుండా ప్రధాని మోదీ స్వయంగా ముందుండి నడిపిస్తున్నారు. ఇప్పటికీ ఆయన రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పుడే కాదు, ఈ పదేళ్ల కాలంలో ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలోనూ, రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో అంతా తానై వ్యవహరించారు. ఇక బీజేపీ సోషల్ మీడియా ప్రభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలోనూ, బీజేపీని బలమైన శక్తిగా చూపించడంలోనూ బీజేపీ సోషల్ మీడియా పాత్ర ఎంతో ఉంది. మొత్తంగా సరికొత్త ఎత్తుగడలు, అంతుచిక్కని వ్యూహాలు, రాజకీయ చతురతతో బీజేపీ 2024 ఎన్నికల్లో మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ టు 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.